బ్రో ఆదిపురుష్ ఎలా ఉంది? ఆదిపురుష్ చాలా బాగుంది బ్రో, చూడండి అందరు చూడాలి. నా యాక్చువల్లీ 4-5 టైమ్స్ ఎమోషనల్ అయినా ఏడ్చాను సినిమాలో. సో చాలా ఎమోషనల్ మూవీ. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా లెంతీ అనిపించింది మరి, బట్ ఐ థింక్ ఈ లెంత్ రిక్వైర్డ్. రామాయణంని మనము ఒక సినిమాలో కాదు ఒక సిరీస్లో చెప్పాలి. సో లెంత్ ఒకటే ఇష్యూ, అండ్ కొంచెం గ్రాఫిక్స్ అక్కడిక్కడ బాగాలేవు, బట్ ఓవరాల్ గ్రేట్ ఫిలిం. గ్రాఫిక్స్ అని పక్కన పెట్టేస్తే కొంచెం ఎమోషనల్ ఫిలిం. ప్రభాస్ బాగున్నాడు, డీసెంట్ ఉన్నాడు. ఎస్పెషలీ బజరంగ్ అనే క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో ఆయన కుమ్మేశాడు. నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ బాగా చేశాడు. కృతి సనన్ కొంచెం హనీ రోజ్ లాగా ఉంది యాక్ట్రెస్, బట్ ఓవరాల్ గ్రేట్ ఫిలిం. చూడండి, ఈ జనరేషన్ వాళ్ళైతే పక్క చూడాలి. ఒక మూవీ చూసాక అసలు మీకు ఒక దేవుడు సినిమా రామాయణం చూసిన ఫీలింగ్ వచ్చిందా లేదా? గ్రాఫిక్స్ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే. రామాయణం అవన్నీ పక్కన పెడితే ఒక నైస్ ఎమోషనల్ మూవీ అనిపించింది. ఒక రివెంజ్ స్టోరీ, లేకపోతే ఒక గుడ్ ఓవర్ గుడ్ ఈవిల్ ఓవర్ గుడ్, అంటే ఒక చెడు మీద మంచి యుద్ధం ఉంటుంది కదా స్టోరీ అయితే. ప్రభాస్ లుక్స్ పైన చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మూవీ చూసిన వాళ్ళు. ఎంతవరకు నిజం? రీసెంట్గా ఉంది, మరీ బ్యాడ్గా ఏం లేదు. సో మనం కంపేర్ చేయకుండా ఇఫ్ యూ వాచ్ ఇట్ యూల్ ఎంపథైజ్ విత్ ద క్యారెక్టర్. టొమాటోస్కి నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యా చూడండి, నేను ఒక 2 hours రివ్యూ పెడతాను దాంట్లో టొమాటోస్. బ్రో తెలుగు డైరెక్టర్ తీసి ఇంకా బాగా తీసేవాడు? లేదు బ్రో, డీసెంట్ నేను సాటిస్ఫై అయిన ఓమరావత్ డైరెక్షన్తో. ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్, మరీ బ్యాడ్గా ఏం లేదు. ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్, మస్ట్ వాచ్. అంటే చూడండి, పక్కా చూడండి. బ్రో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్పలేను, నాకైతే నచ్చింది. నేను కూడా ఒక నేను ట్రోల్ చేస్తాను, బట్ ఐ లైక్ ద మూవీ. డీసెంట్ మూవీ, డూ వాచ్, చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ప్రభాస్ని చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక రాముని చూసిన ఫీలింగ్ ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ లెవెల్లో ఖచ్చితంగా ఉంటాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి న్యాయం జరిగింది ఈ సినిమాలో. ఎందుకంటే రాముడి క్యారెక్టర్ కానీ, సీత క్యారెక్టర్ కానీ, మళ్ళీ గౌరవ సుగ్రీవుడి క్యారెక్టర్ కానీ, హనుమంతుడి క్యారెక్టర్ కానీ, ఏ పాయింట్కి ఆ పాయింట్ రాముడి క్యారెక్టర్ చేసిన విలన్కి, ఎవరైతే ఆ క్యారెక్టర్ చేసిన దానికి న్యాయం చేసిన భయ. ఎంత రాష్ట్రంగా ఉండాలో, ఎంత హార్ట్స్ ఉండాలో, ఎంత అంటే ఎట్లా మాట్లాడాలనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మాత్రం ఖచ్చితంగా నాకు బాగా నచ్చింది ఆ సినిమా. ఏంటంటే చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఏంది అన్న లెవెల్ మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం తీసుకుపోయింది డైరెక్టర్ ఫస్ట్. సినిమా సూపర్, మైండ్ గ్లోయింగ్, బ్లాక్ బాస్టర్ హిట్, ఆల్మోస్ట్ 2,000 crore బడ్జెట్కి రికార్డు సృష్టించే సినిమా ఈ సినిమా. నెగిటివ్ ప్రెస్ అంటే రామాయణం లాస్ట్ ఒక 10 years కింద చూసింది వేరు. ఓకే, ఆ టైంలో ఏ ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఒక 5-6 years కింద బాలకృష్ణ సినిమా చేశారు. ఆ సినిమా రామాయణం మొత్తం స్టోరీ లెవెల్ వేరు, ఈ స్టోరీ లెవెల్ వేరు. ఎవరి క్రేజ్ వాళ్ళకు ఉంటుంది, ప్రభాస్ క్రేజ్ ప్రభాస్ది. సినిమా చాలా బాగుంది అన్న, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది సినిమా. సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. కాకపోతే ఫ్యాన్ సెంటర్గా ఓమరాజ్ని కొడతా, నేను ఓమరాజ్ దగ్గర ఈ ప్రభాస్ని కరెక్ట్ వాడుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. చెప్పేవాళ్ళు చెప్తారు కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఆ క్యారెక్టర్కి ఎంత మాట్లాడాలో అంత మాట్లాడితేనే బాగుంటుంది సినిమా. ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్కి ఇంతే, మరీ చిల్లర్గా వేస్తే కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు బాలకృష్ణది స్టోరీ ఏదైతే ఉందో లైన్, ఆ స్టోరీ లైన్ తీసుకొచ్చి ప్రభాస్కి పెడితే కాదు కదా. ఎవరి క్రేజ్ వాళ్ళది, ఈ క్రేజ్. ఈ కమ్ టు మై రూమ్, కమ్ టు మై రూమ్ అని అంటున్నారు ఎగ్జిట్ టైంలో కూడా. ఆ కమ్ టు మై రూమ్ అన్నారు పోయి, కమ్ టు మై వాళ్ళు ఏదో మాట్లాడడానికి, కానీ దీనికి దానికి సంబంధం లేదు కదా. నేను 1500 rupees పెట్టి కొన్న టికెట్, 1500 rupees. ఐ టేక్ 1 ticket, 1500 rupees. నేను నాకేం ఫీల్ అనిపిస్తుంది అనమాట. అలాగే నేను సినిమా నాకు నచ్చింది సినిమా. నాకు 1700 పోయినా కానీ నాకు పెద్ద లాస్ ఏమి అనిపించలేదు సినిమా. నేను ప్రభాస్ నేను హ్యాపీగా చూసిన సినిమా, సూపర్ పయ్యా, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎవడైనా నచ్చలేదన్న రాడు పెట్టాలని. రేటింగ్ అడగరు, రాడేకి ఎందుకు వెళ్ళి జీలో రాడు పెట్టాం అంతే. మూవీ అయితే చాలా బాగుంది పయ్యా. మనకి రాముడు క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుందో, ఆ హైట్, ఆ పర్సనాలిటీ ప్రభాస్ కరెక్ట్గా సరిపోయింది మనకి. ప్రభాస్ హైట్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ. అండ్ హీరోయిన్ నుంచి వస్తే హీరోకి హీరోయిన్ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ కరెక్ట్గా సరిపోయింది. మనకి సాంగ్స్ చూస్తే కూడా చాలా బాగున్నాయి అన్నమాట, సాంగ్స్ మెలడీ పరంగా చాలా బాగున్నాయి. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు ఆయన. విఎఫ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, విజువల్ ఫీస్ట్ పయ్యా. కొంచెం హనుమాన్ క్యారెక్టర్ కూడా బాగుంది కానీ కొంచెం స్కోప్ తక్కువ. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు ఆయన, విలన్గా చాలా బాగా చేశారు. కానీ అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా, లంక మనం చూస్తే పా సినిమాలో వేరుగా ఉంటుంది, చెట్లు కానీ కొండలు ఒకలాగా ఉంటాయి. ఇక్కడ సినిమాలో కొంచెం డిఫరెంట్గా చూపించారు.
కొంచెం మన కేజీఎఫ్ థీమ్ లో బ్లాక్ గా ఉంటది అలంకంద కొంచెం బ్లాక్ గా చూపిస్తారు ఆ థీమ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది భయ్య మనం పాస్ సినిమాలు ఉన్నట్టుగా అలా ఊంచుకొని రాకూడదు భయ్య హైప్ అంత రేంజ్ కెళ్ళదు ఆ మూవీ అయితే ఓవరాల్ గా బాగుంది ఓకే భయ్య గుడ్ చాలా బాగుంది 4.5 భయ్య कलेक्शन चपलेंगे सिम चला बहुत अंत इप्ड दाक प्रभास क्यार्टर्स डिफरेंट मूवी अन्ट आये सिम को मास क्लास मूवी उफरेंट मूवी अभी चाल तप भय्या सिम चला बहुत मस्ट वाच मूवी भय्या जय श्रीराम।